హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఈ వారంలో ఎస్ఐ కానిస్టేబుల్ల ప్రాథమిక పరీక్ష ఫలితాలని ఒక మెయిన్ హెడ్డింగ్తో ఇక్కడైతే రాయడం జరిగింది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చేపట్టిన కసరత్తు కొలికి వచ్చింది ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని మండలి వర్గాలు ఈనాడికైతే తెలిపాయి చూడండి ఇక టీఏ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేసి ఈ వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇక్కడైతే ఈ యొక్క న్యూస్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఆగస్టు ఏడున ఎస్ఐ ఇరవై ఎనిమిదిన కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ఈ రాత పరీక్ష ఫలితాలను వాస్తవానికి వచ్చేసి సెప్టెంబర్లోనే వెల్లడించాలని తొలుత నిర్ణయం నిర్ణయం తీసుకోని జరిగింది అయితే ఎస్సీఎస్టీ మాజీ సైనికో మాజీ సైనికో అభ్యర్థులకు కటా మార్కులు తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేసి శాసనసభలో ప్రకటించడంతో ఇక టిఎస్ఎల్పిఆర్బి వర్గాలు ముందుకు ముందుకైతే వెళ్ళలేకపోయాయి ఈ క్రమంలో కటా మార్కులను బీసీ అభ్యర్థులకు యాభై ఎస్సీఎస్టీ మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు ఫార్టీకి తగ్గిస్తూ ఈ నెల రెండున ఉత్తర్వులు వెలువడ్డాయి ఇది వాళ్ళు మనకు తెలిసిందనమాట ఓబీసీ అర్థులకు యాభై అదేవిధంగా ఎస్సీఎస్టీ మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు వచ్చేసి ఫార్టీ అదేవిధంగా ఓసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు వచ్చేసి అరవై మార్కులు అరవై మార్కులుగానే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ఉత్తర్వులతో ఈ ఉత్తర్వులతో తగ్గించిన కటాఫ్ మార్కులకు అనుగుణంగా ఫలితాల వెల్లడిపై మండలి కసరత్తు ముమ్మరం చేసింది ఈ మేరకు ఐదు వందల యాభై నాలుగు ఎస్ఐ పోస్టులకు పరీక్షకు రాసిన రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదిహేడు మంది అదేవిధంగా పదహారు వేల మూడు వందల ఇరవై ఒకటి కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు హాజరైన హాజరైన ఆరు లక్షల మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది అభ్యర్థులకు నిరీక్షణకు తెరపడినది తెరపడనుంది చూడండి ప్రాథమిక పరీక్ష ఫలితాల అంశం కొలిక్కి రావడంతో ఫిజికల్ ఎఫిషియన్సీ మెజర్మెంట్ పరీక్షల అంశం తెరపైకి వచ్చింది నవంబర్లో వీటిని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి చూడండి మనకు ఈ వారంలో ఫలితాలు వెల్లడించిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా ఇది వచ్చేసి నవంబర్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఇక్కడైతే క్లియర్గా రాయడం జరిగిందనమాట చూడండి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక తేదీల వివరాలను టీఎస్ఎల్పిఆర్బి వెల్లడించనుంది చూడండి మీకు మీకు ఎక్కడ అయ్యాక సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు మెజర్మెంట్ పరీక్షల అంశంపై ఇవన్నీ వచ్చేసి మీకు క్లియర్గా ఇక వేదిక తేదీ వివరాలను అయితే టీఎస్ టీఎస్ఎల్పిఆర్బి మీకు అయితే వెల్లడించి ఉందన్నమాట అదేవిధంగా తొలుత మనకు పీఈడీ విరాలకు ఒకసారి చూసినట్లయితే తొలుత పరుగు పందెం పోటీలను నిర్వహిస్తారు పురుషులకైతే పదహారు వందల మీటర్లు ఉంటుంది మహిళలకైతే ఎనిమిది వందల మీటర్లు పరు పరుగులు నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది చూడండి ఇందులో అర్హత సాధించిన వారిలో ఫస్ట్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందన్నమాట సిక్స్టీన్ హండ్రెడ్ అయితే మేల్స్కు ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఫీమేల్కు ఉంటుంది దాని తర్వాత వచ్చేసి లాంగ్ జంపు పుట్ ఓవరాల్గా త్రీ ఈవెంట్స్ ఉంటాయి త్రీ ఈవెంట్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది చూడండి లాంగ్ జంప్ షార్ట్ పుట్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది పరీక్షకు అర్హులుగా పరిగణించి మరోసారి హాల్ టికెట్లను జారీ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష పరీక్ష ఫలితాల గురించి మ్యాక్సిమం వచ్చేసి ఈ వారంలోనే మాక్సిమం వచ్చేసి ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి ప్రిలిమ్ సంబంధించి ఫలితాలు అయితే మాక్సిమం అయితే వెల్లడించే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా పీఈటి చూసినట్లయితే నెక్స్ట్ మంత్ నవంబర్లో అయితే పెట్టే ఉన్నాయని యొక్క ఈ యొక్క ఆర్టికల్లో క్లియర్గా అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే మంచి స్కోర్ అయితే రీచ్ అయ్యారో వాళ్ళందరూ వచ్చేసి ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ మంత్లోనే వచ్చేసి ఇక పఈఈటి అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్